సర్వమందునా సర్వలోకమందునా దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం. అదే రీతిగా మరొక వాక్యాన్ని అందించడానికి మీ ముందుకు ప్రభు తీసుకొచ్చినందుకు దేవునికి కూడా సమస్త మహిమ కలుగునగాక. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ కోట్లాది స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా ప్రభా నా తండ్రి, అయ్యా ప్రభా నా తండ్రి, మీ దీనదాసరాల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా నా తండ్రి మరో వర్తమానం ఈ ప్రార్థన టీవీలో అందించడానికి మీరు చూపిన కృప బట్టి మీ కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఇదిగో వాక్యం చెప్పడానికి నీ పక్షాన నిలబడుతున్న మీ దీనదాసురాల్ని మరుగుపరుచుకొని మీరు మాత్రమే మాట్లాడమని అయ్యా నా తండ్రి, మీ మాటలు మీ బిడలకి అయ్యా నా తండ్రి ఆశీర్వాదకరంగా ఉండునట్లు కృపచూపమని ఏసై పరిశుద్ధనామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానం జాగ్రత్తగా శ్రద్ధగా విందాము. ఈనాటి వాక్య ధ్యానం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, 14, 15 వచనాలు, 16 ఈ 3 వచనాలని మనం గమనించినట్లయితే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వారి మనసులో ఉంటున్న వేదన, బాధ, లేకపోతే వారు అనుభవించిన ఆ శ్రమ అంతటిని జ్ఞాపకం చేసుకొని వరక నిరాశ గుండా నడిపించబడుతున్నట్లు, నిరాశలో ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, వారి నిరాశ ఏంటంటే వారికి ఉంటున్న నిరాశ, వారికి ఉంటున్న వేదన, వారికి ఉంటున్న దుఃఖము, వారికి ఉంటున్న బాధ వారు ఎలా ఆలోచించేటట్లు చేసిందంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అని. చాలాసార్లు దేవుని బిడ్డలారా మనం అనుకుంటాము, మన చుట్టూరు ఉంటున్న మనల్ని బాగా ప్రేమించే మన చుట్టూరుంటున్న మనుషులు, లేకపోతే మన కుటుంబీకులు, మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధికులు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ మనం ఏదన్నా కష్టాల్లో, ఇబ్బందుల్లో, నిరాశలో, దుఃఖములో, అనారోగ్యములో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు వారు మనల్ని ఒకవేళ చూడటానికో, లేకపోతే ఫోన్ చేసో, లేకపోతే ఇంకా ఏదైనా రీతిలో మనల్ని పరామర్శించి పలకరిస్తే బాగుండు అనుకుంటాం. ఒకవేళ వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండో, లేకపోతే నిజంగానే మన కష్టాలని, మన సమస్యని చూసి వారితో నాకెందుకులే అనుకొని ఒకవేళ వాళ్ళు మనల్ని మర్చిపోతే మనం అంటూ ఉంటాం ఏమని అంటే, మీరు కూడా నన్ను మర్చిపోయారు కదా, లేకపోతే ఈ పరిస్థితుల్లో నన్ను అందరూ మర్చిపోయారు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. ఒకవేళ మనం ఆలోచిస్తున్నట్లుగా ఈ లోకంలో మనం శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డ అప్పుడు దాకా నేను ఎంతో ప్రేమించే, అప్పుడు దాకా నీకు ఎంతగానో తోడుగా ఉండే, లేకపోతే అప్పుడు దాకా నీకు ఎంతో మరి సపోర్ట్గా ఉన్నవాళ్ళు మర్చిపోయే అవకాశాలు ఉండొచ్చు. దేవుని బిడ్డ మర్చిపోవచ్చు, ఎందుకంటే ఎవరికుంటే సమస్యలు వాళ్ళకుంటాయి. ఎప్పుడు ఒక వ్యక్తికి సహాయము చేస్తారు లేకపోతే చెయ్యటం అనేది అది కుదరని పని కాబట్టి మర్చిపోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ప్రజలు మనుషులు మర్చిపోయారని చెప్పట్లేదు, కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేశాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో ఎన్నో బలమైన కార్యాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో వారు ఊహకి మించినది, ఊహించని కార్యాలు ఎన్నో దేవుడు వారి జీవితాల్లో జరిగించారు. అయితే వారు కొన్నిసార్లు దేవునికి లోబడక, దేవుని భయం లేకుండా, దేవుని చిత్తాన్ని గమనించకుండా వారికి నచ్చినట్లు, వారికి ఇష్టమైనట్లు, వారి యొక్క సొంత ఆలోచన చొప్పున దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినప్పుడు, పాపం చేసినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, వారు కొనుక్కున్నప్పుడు, వారు సొనుక్కున్నప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట విననప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, పలకనప్పుడు, దేవుడు వారికి కొంత శ్రమ పెట్టి, లేకపోతే దేవుడు ఆ
పరస్థితుల్లో మౌనం అయినప్పుడు వాళ్ళు అనుకుంటున్నా లేకపోతే వాళ్ళు మాట్లాడుకుంటున్నా లేదా వాళ్ళు ఆలోచిస్తున్న విషయం ఏంటంటే యెషయాగ్రంథం 49:14 చూసినట్లయితే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నారు అని. ఏమనుకుంటున్నారంట దేవుని బిడ్డలారా? ఒకటి, దేవుడు విడిచిపెట్టాడు అని. కానీ వాక్యం చెప్తుంది యెహోషువా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఇడవను, ఎన్నడూ నిన్ను నేను ఎడబాయను అని వాక్యం చెప్తుంది. కానీ ఆ వాక్యం ఇలా దేవుడు చెప్తున్నాడు, కానీ ఆ వాక్యం తెలుసు ఈ ప్రజలకి. ఈ వాక్యం గురించి, ధర్మశాస్త్రం గురించి, దేవుని ప్రేమ గురించి, దేవుని యొక్క ఆలోచన, శ్రద్ధ మొత్తం ఒకప్పుడు వీళ్ళకి తెలుసు దేవుని బిడ్డలారా. కానీ వారికి ఉంటున్న పరిస్థితులు అవన్నీ మర్చిపోయేటట్లు చేసి మొదట అంటున్నారు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారని, రెండోది దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని. అయితే వెంటనే అక్కడ ప్రభువు ఆయన బిడ్డల యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు కదా దేవుని బిడ్డలారా. మనుషులంగా మనమైతే పైరూపాన్ని చూస్తాం, దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. నీ ఆలోచన ఎరిగిన దేవుడు, దేవుడు నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, లేకపోతే నీ హృదయ వేదన ఏంటో, నీ బాధ ఏంటో, నీ దుఃఖం ఏంటో ఎరిగిన దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు, నీ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు, నీ హృదయంలో నువ్వు పడుతున్న వేదన ఎరిగిన దేవుడు అంటున్నాడు అక్కడ. ఏమని అంటే 15 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన విషయం. దేవుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్త్రీని తీసుకున్నాడు. అది కూడా ఏ స్త్రీని అంటే, దేవుని బిడ్డలారా, చంటి బిడ్డతో ఉన్న స్త్రీని దేవుడు తీసుకొని మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు అలా అనుకుంటున్నారు కదా, నా పిల్లలారా, నా బిడ్డలారా అని చెప్పి, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను, చంటి బిడ్డను ఏం చేయకుండా అంటే కరుణించకుండా మర్చిపోయిద్దా, విడిచిపెట్టిద్దా, అసలు అలా ఉండగలదా అని అక్కడ చెప్తూ దేవుని బిడ్డలారా, స్త్రీ ఒకవేళ ఆమె అయినా మర్చిపోయిద్దేమో అంటూ మరలా దేవుని బిడ్డలారా ఆయన ప్రేమను గురించి, ఒక వ్యక్తి పట్ల, ప్రభువుని నమ్మిన బిడల పట్ల, ప్రభు మీద ఆనుకున్న బిడల పట్ల, ప్రభు మీద ఆధారపడిన బిడల పట్ల, ప్రభువుని ఎంబడిస్తున్న బిడల పట్ల అనేకమైన సమస్యలు, శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించి దేవుని బిడలారా ఈ భక్తి జీవితంలో, ఈ యాత్రలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ సహిస్తూ, నువ్వే నా దిక్కయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నీ తోడు నాకుంటే చాలు ప్రభా అని లోకాన్ని విసర్జించి, పాపాన్ని జయించి, ప్రభు వైపు చూస్తున్న దేవుని బిడ్డ, ప్రభుని ప్రేమిస్తున్న దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు వారైనా మరుస్తారేమో అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చంటి బిడ్డను తల్లి మరవదు కదా దేవుని బిడ్డల్లారా. ఆ బిడ్డలు పుట్టిన తర్వాత తల్లులు దేవుని బిడ్డల్లారా సమయానికి తినటం మానేస్తారు, సమయానికి నిద్రపోవటం మానేస్తారు. ఇంకా చెప్పాలంటే వారి గురించి వారు ఏది పట్టించుకోరు. ఇంకా వారి సర్వం దేవుని బిడ్డల్లారా, వారి యొక్క దృష్టి, వారి ఆలోచన మొత్తము ఆ చంటి బిడ్డ మీదే దేవుని బిడ్డల్లారా ఆదమరిసి ఉండటం అది జరగని పని. ఒకవేళ ఎక్కడైనా అలా ఉండొచ్చేమో, ఉంటారు ఉండొచ్చేమో, ఎక్కడో చాలా అరుదు దేవుని బిడ్డలారా. ఇంకా సమస్తం రాత్రి పగళ్ళు ఆ చంటి బిడ్డ మీదే దృష్టి నిలిపి దేవుని బిడ్డలారా వాళ్ళని ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో కలలతో ఆ బిడ్డని పెంచటానికి తల్లి ఎంతో శ్రద్ధ తీసుకొని ఎంతో ప్రేమిస్తుంది. ప్రేమిస్తూ ఆ బిడ్డ ఒకవేళ సమయానికి లెగిసి పాలు తాగకపోతే తల్లి ఇంకా నా బిడ్డ ఏంటి పాలు తాగలేదు లేక లెగవలేదు అని, లేకపోతే దేవుని బిడ్డలారా తల్లి ఏదైనా పనిలో ఉంటే ఆ బిడ్డ ఏమన్నా ఏడిస్తే దేవుని బిడ్డలారా వెంటనే కనీసం ఆమె తిండి తినేటప్పుడు, అప్పుడు దాకా ఈ చంటి బిడ్డ పని చేసుకొని, ఇంటి పని చేసుకొని, ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సినవి చేసి పెట్టి, ఒకవేళ అప్పుడే ఎంతో ఆకలితో ఆహారం ఆ కంచంలో పెట్టుకున్న దేవుని బిడ్డలారా తిందామనుకునే వేళలో ఆ చంటి బిడ్డ దేవుని బిడ్డలారా ఏడిస్తే
అది ఒకవేళ తన పడక తడిసి కానీ ఇంకేమైనా కానీ ఆకలేసి కానీ ఏడిస్తే ఆ పళ్ళెం ఆ ప్లేట్ కూడా పక్కన పెట్టి తను తినటం కూడా మానేసి దేవుని బిడ్డలారా ఆ చంటి బిడ్డకి కావాల్సింది చూసుకుంటుంది ఆ తల్లి. తిను, నువ్వు ఏంటి అన్నం పక్కన పెట్టావని ఇంట్లో వాళ్ళు ఎవరని చెప్పినా తర్వాత తింటానులే, లేకపోతే నాకు ఇప్పుడు ఆకర్లేదులే అని ఆ బిడ్డని అంత జాగ్రత్తగా అంత శ్రద్ధగా దేవుని బిడ్డలారా చూసుకుంటుంది కదా. ఇక్కడ మనం ఇంకా గమనించినట్లయితే చంటి బిడ్డను తన తల్లి కరుణించకుండా మరుచునా అని, అంటే చంటి బిడ్డని తల్లి కరుణించకుండా అంటే ఏడుస్తూ ఉన్నప్పుడు తన పని తను చేసుకోదు దేవుని బిడ్డలారా. తనకు ఆకలేసినప్పుడు లేకపోతే తల్లి ద్వారా తనకి కావాల్సిన తను తల్లి చేయవలసిన పనులు ఆ సమయం వచ్చినప్పుడు లేకపోతే ఆ టైం అయినప్పుడు తల్లి ఇంక ఏది పెట్టుకోదు, ఏదున్నా పక్కన పెట్టేసి ఆ బిడ్డ పట్ల ఎంతో కరుణ కలిగి, ఓ నా బిడ్డకి ఆకలేసింది, నా బిడ్డకి ఒకవేళ ఏమైనా జ్వరం వస్తే లేకపోతే ఏదైనా కడుపులో నొప్పి వస్తే ఏదైనా ఆ బిడ్డ బలహీనత చేత బాధపడుతూ ఉంటే తల్లి ప్రాణం ఎంత తల్లడిల్లిపోతూ ఉంటుందో కదా దేవుని బిడ్డ. ఆమె మనసు అంటది, నా మనసు మనసులో లేదు, నా బిడ్డకి బాగాలేదు, నా బిడ్డకి బాగుండటే నాకు కావాలి అని ఎంతో ఆరాట పడిపోయింది తల్లి. అయితే అంత ప్రేమ కలిగిన తల్లి, అంత శ్రద్ధ తీసుకునే తల్లి, అంత జాలి చూపించే తల్లి, ఎంతో ఆ బిడ్డల విషయంలో అణుకువ కలిగి ఎన్నో అనుభవాలు ఆ బిడ్డలు ఆ పెంచేటప్పుడు నేర్చుకుంటూ దేవుని బిడ్డలారా సమస్తాన్ని పక్కన పెట్టేసి ఆ బిడ్డలే ఇంకా సర్వం అన్నట్లుగా ఆ బిడ్డల కోసం ఎంతో ఎంతో శ్రద్ధ తీసుకునే ఆ తల్లి అయినా కొన్ని సందర్భాల్లో ఏం చేయవచ్చు అని దేవుడు చెప్తున్నాడంటే మర్చిపోవచ్చేమో దేవుని బిడ్డలారా. ఈ లోకంలో తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఇంకేమైనా ఉంటుందా దేవుని బిడ్డలారా? చాలామందికి తల్లి తండ్రి విలువ తెలియదు, చాలామందికి తల్లిదండ్రులు విలువ తెలియక దేవుని బిడ్డలారా తల్లి ఉండంగానే తల్లిని పట్టించుకోకపోవటము, లేకపోతే దేవుని బిడ్డలారా తల్లిదండ్రుల మాట వినకపోవటము, తల్లిదండ్రుల్ని లెక్క చేయకపోవటము, పెద్ద అయినప్పుడు స్థితి మారినప్పుడు ఆ బిడ్డలు ఎదిగి వివాహమైన తర్వాత మంచిగా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత మంచి వ్యాపారం చేసే స్థితిలో ఉంటే ఇంత మరవకుండా కరుణ చూపించి కరుణించి ప్రతి ఒక్కటి ఆ చంటి బిడ్డగా ఉన్నప్పుడు బిడ్డలు ఏది అడగలేని స్థితి కదా దేవుని బిడ్డలారా. వాళ్ళు ఏది అడగరు, చంటి బిడ్డగా కాదు కొంచెం ఎదిగిన తర్వాత కూడా దేవుని బిడ్డలారా వాళ్ళకి ఆకలంటే ఏంటో తెలియకుండా ఆటల్లోనో లేకపోతే నిద్రపోవటం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆ తల్లి అవన్నీ గమనించి కావాల్సిన అన్ని సమయానికి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఓపిక ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు ఆ తల్లి శరీరం సహకరించినా సహకరించకపోయినా ఈ బిడ్డల కోసం ఓపిక తెచ్చుకొని ఎంతో 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 శ్రద్ధతో ఆ బిడ్డల్ని ప్రయోజకుని చేయటానికి దేవుని బిడ్డలారా ఎంతో మరి ఆ ప్రేమతో భారముతో బాధ్యతతో తల్లి బిడ్డల పట్ల ఉంటుంది. కానీ కొన్ని కొన్నిసార్లు ఏమైనా కొంతమంది తల్లులు మర్చిపోవచ్చేమో దేవుని బిడ్డలారా. ఒకవేళ అజ్ఞాన స్థితిలో ఉన్న తల్లులు ఒకవేళ దేవుని బిడ్డలారా లోకానుసారంగా ఒకవేళ లోకాన్ని ప్రేమించే తల్లులు లేకపోతే మోసపోయే ఈ లోకం ఏమైనా ఆ తల్లుల్ని ఆ స్త్రీలని మోసపుచ్చే పరిస్థితి మోసపోయే పరిస్థితులు వస్తే ఈ కడుపును పుట్టిన బిడ్డను కూడా విడిచిపెట్టి ఎవరైతే మోసపుచ్చుతున్నారో వాళ్ళ మాయలో పడి ఆ పాపంలో పడి ఒకవేళ ఏమైనా మర్చిపోయిద్దేమో విడిచిపెట్టిద్దేమో అక్కడక్కడ వింటూ ఉంటాం దేవుని బిడ్డలారా. అక్కడ ఒక తల్లి ఏ తల్లి కన్నదో ఆ బిడ్డని ఆ పొదలో పడేశారనో ఆ కాలువలో పడేశారనో ఆ చెత్తబొట్లో పడేశారనో అలా వింటూ ఉంటాం దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు అన్నాడు ఒకవేళ ఆ తల్లి అయినా మర్చునేమో అన్నాడు దేవుని బిడ్డలారా. అటువంటి పరిస్థితులు ఒకవేళ ఉండొచ్చేమో, ఈ బిడ్డను నేను పెంచలేనని లేకపోతే జీవితాంతం నాకెందుకు ఈ బిడ్డ అని, నేను ఇంకా ఈ లోకంలో సరదాగా బ్రతకాలి, ఇంకా నాకు ఈ లోకంలో కొన్ని ఆశలు ఉన్నాయి అనేవాళ్ళు ఒకవేళ ఏదైనా అలా ఒకవేళ ఉండొచ్చేమో, కానీ దేవుని బిడ్డలారా సహజంగా తల్లి బిడ్డను విడిచిపెట్టదు. ఎంతైనా ఆ బిడ్డల కోసం తల్లి అరిగిపోయింది, తల్లి ఆ బిడ్డల కోసం దేవుని బిడ్డలారా ఎంతైనా ఏమైనా చేయటానికి ఇష్టపడిద్ది. అయితే అటువంటిది తల్లి ప్రేమ, తల్లి త్యాగం. దేవుని బిడ్డలారా మీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారా? దేవుని బిడ్డలారా పెద్దయిన తర్వాత ఒకవేళ తల్లి ఇప్పుడు ఏమైనా చేయలేని స్థితిలో ఉంటే తిరిగి ఆ నీ తల్లిని నువ్వు ఆదుకునే స్థితిలో ఆదరించే స్థితిలో నేనున్నానమ్మా అని నిన్ను ఎంతో
దేవుని బిడ్డలారా, అల్లారు ముద్దుగా పెంచి నీ కోసం ఎంతో త్యాగం చేసిన తల్లిని ప్రేమిస్తున్నావా? ఎక్కడ చూసినా చాలా ఈ మధ్య ఎక్కువైనాయి కదండి అనాథాశ్రయాలు. దాంట్లో అనాథలు ఉండట్ల, లేకపోతే వృద్ధులు ఆశ్రయాలు. దాంట్లో నిజంగానే వృద్ధులు ఉండట్లేదు, లేకపోతే ఎవరు లేని బిడ్డలు కాదు. వాళ్ళని వెళ్ళి మనం అడిగితే వాళ్ళకి పిల్లలు ఉన్నారండి. ఒక వయసు వచ్చేటప్పటికి తల్లి లేదా తండ్రి ఆ బిడ్డలకి భారం అవుతున్నారండి, బరువు అవుతున్నారండి. మా జీవితం మాది, మా పిల్లలు, మా సర్త, మేము ఇలా ఉండాలి అని తల్లిదండ్రులను లెక్క చేయట్లేదండి. దేవుని బిడ్డ జాగ్రత్త, జాగ్రత్త. నీ తల్లిదండ్రులను పట్టించుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డ, ఒకవేళ నీ తల్లి ఎలా ఉంటుందో నీకు తెలియదా? ఇక్కడ వాక్యం చెప్తుంది, తల్లైనా తన బిడ్డని మర్చునేమో అని. ఒకవేళ తల్లే నేను మర్చిపోతే ఆమె కడుపులో పుట్టిన నీకు ఇంకా తల్లి గురించి ఏం తెలుసు? నా తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకుంటున్నావా దేవుని బిడ్డ? ఒకవేళ నా తల్లి ఉంటే బాగుండు అనుకుంటున్నావా దేవుని బిడ్డ? ఏమైనా అకస్మాత్తుగా ఒకవేళ నీ జీవితంలో తల్లిని కోల్పోయే పరిస్థితులు వచ్చినాయా, అయితే భయపడాల్సిన పని లేదు దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. అక్కడ కింద మనం గమనించినట్లయితే 16లో చూడుము, వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరవను అంటూ అంటున్నాడు. చూడుము, నా అరుచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. తల్లి ప్రేమకు మించిన ప్రేమ నేను ప్రకటిస్తున్నా, నా ఏసై ప్రేమ దేవుని బిడ్డ. ఆ ప్రేమకు, తల్లి ప్రేమకు షరతులు ఉండొచ్చేమో, తల్లి ప్రేమ కొంతకాలమేనేమో, ఒక ఆ స్థాయికి వచ్చేదాకేనేమో దేవుని బిడ్డ, కానీ నా ఏసై ప్రేమ షరతులు లేని ప్రేమ దేవుని బిడ్డ. ఆ ప్రేమ నీ నుండి నా నుండి ఏది బదులు ఆశించని ప్రేమ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి ప్రేమకు దూరమైన ఓ దేవుని బిడ్డ, తండ్రి ప్రేమకు దూరమైన ఓ దేవుని బిడ్డ, ఒకవేళ కొన్ని పరిస్థితులు నిన్ను తల్లి నుంచి దూరం చేసినాయేమో, తండ్రి నుంచి దూరం చేసినాయేమో, నీ తల్లి నీతో మాట్లాడక నిన్ను చూడక కొన్ని సంవత్సరాలు అయిందేమో, లేకపోతే నీ తల్లి నిన్ను విడిచిపెట్టి ఒకవేళ తన దారి తను చూసుకుందేమో, నీ తల్లి ఎలా ఉంటుందో ఎవరో ఒకవేళ నీకు తెలియదేమో, ఆ తల్లి ప్రేమ కోసం తపిస్తున్నావా, ఎదురు చూస్తున్నావా దేవుని బిడ్డ? అయితే నీకు ఒక మంచి వార్త, తల్లి ప్రేమను మరిపించేది ఈ లోకములో ఇంకా ఏ ప్రేమ లేదు. అటువంటి ప్రేమ అది ఎక్కడ, ఆ ప్రేమ దొరకదు, అసలు అలాంటి ప్రేమ ఇంకెక్కడ లేదు. అయితే నీకు ఒక మంచి వార్త, తల్లి ప్రేమను కూడా మరిపించేది, తల్లి ప్రేమకు మించిన ప్రేమ నేను ప్రకటిస్తున్నా, నా ఏసై ప్రేమ దేవుని బిడ్డ. ఆయన అంటున్నాడు, వారైనా మర్చుదురేమో కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు దేవుని బిడ్డ. నిన్ను మర్చిపోని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన వైపు నువ్వు ఎందుకు చూడకూడదు? లేకపోతే ఆయన్ని నమ్మిన నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు కుమిలిపోతున్నావు? నాకు తల్లి ప్రేమ లేదని, లేకపోతే ఈ మనుషుల ప్రేమ నాకు సరిగ్గా లేదని, నన్ను సరిగ్గా ప్రేమించేవాళ్ళు లేరని, అర్థం చేసుకునేవాళ్ళు లేరని, లేకపోతే ఈ లోకంలో ఎవరైనా నిన్ను ప్రేమించి మోసం చేశారా, విడిచిపెట్టారా? దేవుని బిడ్డ, నిజమైన ప్రేమ నాకు ఎక్కడ దొరికిద్ది అనుకుంటున్నావా? స్వార్థం లేని ప్రేమ ఎక్కడ దొరికిద్ది అనుకుంటున్నావా? శాశ్వతమైన ప్రేమ నాకు ఎక్కడ దొరికిద్ది అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, నీ కష్టాలలో, నీ కన్నీళ్లలో, నీ దుఃఖములో, నీ వేదనలో, లేకపోతే నీ అవసరతల్లో నీవు ఇప్పుడు దేవుని బిడ్డ కొన్ని ఏమైనా కోల్పోయి, ఎవరినన్నా కోల్పోయి అధైర్యంతో ఉంటే, ఈ పరిస్థితుల్లో నిన్ను ధైర్యపరిచి మంచి ఆలోచన చెప్పడానికి నిన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంటున్నావా దేవుని బిడ్డ? యేసు ప్రభుని గురించి వాక్యం చెప్తుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అని. ఆయన ఎంతో నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు నేను మనమే చాలాసార్లు ఆయన వైపు చూడం, ఆయన వైపు తిరగం. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఆయన వైపు చూస్తే దేవుని బిడ్డ నీకు కావాల్సినంత ప్రేమను, దేవుని బిడ్డ నువ్వు ఆశపడుతున్నంత స్వచ్ఛమైన ఆ పవిత్రమైన ప్రేమామయుడు ప్రేమిస్తూ నీ వైపు చూస్తున్నాడు దేవుని బిడ్డ. ఆ ప్రేమను నువ్వు ఎందుకు పొందుకోకూడదు? ఆ ప్రేమామయుని దగ్గరికి నువ్వు ఎందుకు రాకూడదు దేవుని బిడ్డ? ఇక్కడ అంటున్నాడు అద్భుతమైన మాట, చూడుము. ఏం చేశాడంట ఆయన దేవుని బిడ్డ? ఏం చేశాడు అంటున్నాడంటే, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడంట? నువ్వు నేను మనం ఎక్కడున్నాం? నువ్వు యేసుప్రభు ఎవరో దేవుడు అనుకుంటున్నావు, లేకపోతే
సన్నిధికి వెళ్తున్నాను ఆదివారం, లేకపోతే శుక్రవారం ప్రార్థన చేసుకుంటున్నాను, లేదా నా ఇంట్లో బైబుల్ ఉంది, నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నావు, కానీ నిజంగా దేవుని బిడ్డ యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమ ఎంతో నీకు తెలుసా? అర్థం చేసుకుంటున్నావా? ఆయన ప్రేమను గ్రహిస్తున్నావా? ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంట, ఆయన నిన్ను నన్ను మనల్ని తన చేతులలో తన అరచేతులలో చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు దేవుని బిడ్డ. ఎంత ప్రేమ దేవుని బిడ్డ! ఎందుకు ఆయన అరచేతుల్లో చెక్కున్నాడు నిన్ను నన్ను మనల్ని? ఆయన చేతుల్లో ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన నిన్ను నన్ను మనల్ని తన చేతుల్లో చెక్కునేటప్పుడు దేవుని బిడ్డ ఎంతో నొప్పి ఉండి ఉండొచ్చు కదా, అది ఆయన భరించాడు నీకోసం. ఆయన ఏదైనా భరించటానికి, నీకోసం ఆయన ఏదైనా సహించటానికి దేవుని బిడ్డ, నీకోసం ఆయన ఏదైనా ఎన్నోసార్లు నువ్వు నేను మనం దేవుని బిడ్డలారా ఈ లోకంలో పడి దేవుని బిడ్డలారా ఇష్టానుసారంగా జీవిస్తూ మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించకుండా ఈ సత్య దేవుని దగ్గరకు వచ్చిన మనం సత్యాన్ని కోల్పోయి విడిచిపెట్టి ఇష్టానుసారంగా మనం జీవిస్తూ దేవుని బిడ్డలారా మనకి నచ్చినట్లుగా మనం జీవిస్తూ ఆయన గాయాలను రేపుతూ నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన కాళ్ళల్లో చేతుల్లో నీ కొరకు నా కొరకు ఈ మేకులు ఈ దెబ్బలు తిన్నా ఆయన గాయాన్ని మరలా మరలా రేపే వాళ్ళంగానే మనం ఉంటూ ఉంటున్నాం దేవుని బిడ్డ. గ్రహిస్తున్నావా ఆయన ప్రేమని? ఆయన ప్రేమ ఈ లోకంలో నిన్ను ఎవరూ ప్రేమించని ప్రేమ, ఎప్పుడూ అటువంటి ప్రేమను నీ జీవితంలో చూడని ప్రేమమయుడు ఆయన. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డ. ఎలా అంట, ఆయన నిన్ను నన్ను ఎక్కడ తన చేతుల్లో ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు అనుకుంటున్నావా? ఈ పరిస్థితుల్లో నిన్ను ఎవరైనా విడిచిపెడితే, ముఖ్యంగా నీ తల్లి నీకు దూరమైతే దేవుని బిడ్డ, నీ రక్త సంబంధికులు నీకు దూరమైతే అనుకుంటున్నావా నేను ఒంటరిని అని, నాకు ఎవరు లేరని, నేను ఎవరికి చెందని వ్యక్తి అని దేవుని బిడ్డ మోసపోయి ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? నిరాశలో ఉన్నావా? కన్నీల మధ్యలో ఉన్నావా? ఒంటరిగా ఉన్నావా? ఏదైనా పరిస్థితి నిన్ను ఒంటరిని చేసినయా? ఇక్కడ అంటున్నాడు నువ్వు ఒంటరివి కాదు అని. ఎవ్వరు లేరు అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నట్లుగా మనుషులు నీకు దూరం కావచ్చు, కానీ దేవుడు నీకు దూరం కాడు దేవుని బిడ్డ. అంటున్నాడు నార చేతుల్లో నువ్వు ఉన్నావు అని. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో ఉంటుంది 16వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, నా హస్తాల్లో నుంచి అపహరించువాడు ఎవడు అని, నువ్వు నా హస్తాల్లో ఉన్నావని, నేను నీ చేయి పట్టుకొని ఉన్నానని, లేకపోతే నా చేతుల్లో నువ్వు ఉన్నావని. ఇంకా మనం యెషయా గ్రంథంలోనే చూసినట్లయితే, నేను నిన్ను నా చేతులతో కప్పి ఉన్నానని. దేవుని బిడ్డలారా, ఆయన చేతులు నీకు తోడుగా ఉన్నాయి, ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు. భయపడకు దేవుని బిడ్డ, ఆయన నిన్ను తన చేతుల్లో పెట్టుకొని ఉన్నాడు. ఆయన చేతుల్లో నువ్వు ఉంటే దేవుని బిడ్డ, ఇప్పుడు దాకా ఏమైనా నువ్వు జీవితంలో కోల్పోతే తిరిగి ఆయన ఇస్తాడు. ఎందుకని, ఆయన చేతుల్లో ఏమున్నాయో తెలుసా దేవుని బిడ్డ? ధన ఘనతలు ఉన్నాయి. ఆయన చేతుల్లో ఏమున్నాయో తెలుసా దేవుని బిడ్డ? ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన చేతుల్లో ఏమున్నాయో తెలుసా దేవుని బిడ్డ? ఆరోగ్యం ఉంది. ఆయన చేతుల్లో నీకు నాకు మనకి కావాల్సిన సమస్తము ఉన్నాయి దేవుని బిడ్డ. ఒకవేళ మనుషుల చేతుల వైపు చూస్తున్నావా దేవుని బిడ్డ? దేవుని బిడ్డ నీతోనే దేవుడు మాట్లాడుతుంది. మనుషుల వైపు చూస్తున్న దేవుని బిడ్డ, మనుషుల ప్రేమ కొరకు పరితపిస్తున్న దేవుని బిడ్డ, మనుషులు ప్రేమ కావాలని ఆశపడుతూ మోసపోయిన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నువ్వు అనుకుంటున్నట్లు నిన్ను మర్చిపోలేదు. నీ శ్రమల్లో నీ కష్టాల్లో నీ ఇబ్బందుల్లో మనుషులు నిన్ను దాటిపోతారు. నీ రక్త సంబంధికులే, నీ సొంత వాళ్ళే, నీ కులస్తులే, నువ్వు ఎవరినైతే బాగా నమ్మావో వాళ్ళే సరి అయిన సమయంలో నిన్ను విడిచిపెట్టి ముంచేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు నిన్ను ఎన్నడూ మర్చిపోడు. మర్చిపోవటమే కాదు, ఆయన నిన్ను ఎక్కడ పెట్టుకున్నాడంటే, నువ్వంటే నేనంటే మనమంటే ఆయనకి ఎంత ప్రేమో దేవుని బిడ్డ. ఆయన ఎక్కడ అంటే, నువ్వు ఎక్కడున్నావు అంటే, నువ్వు ఒంటరివి కాదు, అనాదివి కాదు దేవుని బిడ్డ. ఈ లోకంలో మనుషులు ఒకవేళ నిన్ను ఒంటరిని చేసి ఉండొచ్చు, నువ్వు అనుకోవచ్చు నాకెవరూ లేరని, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని హస్తాల్లో నువ్వు ఉన్నావు, దేవుని హస్తంలో నువ్వు భద్రం చేయబడి ఉన్నావు. ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు దేవుని బిడ్డ? నాకేం జరిగిద్దో ఏమైద్దో, నన్ను మనుషులు మర్చిపోయారు అలాగే దేవుడు మర్చిపోయాడు అనుకుంటూ నిరాశగుండా నడిపించబడుతున్నావో? తల్లి చెల్లి నీతోనే దేవుడు మాట్లాడుతుందో, తమ్ముడా నీతోనే దేవుడు మాట్లాడుతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
పిలుస్తున్నాడు, నా ప్రేమ ఎంతో ఒకసారి నా వైపు చూడు అంటున్నాడు, నీ భారం నా మీద పెట్టు అంటున్నాడు, నీ భారం నా మీద మోపు అంటున్నాడు దేవుని బిడ్డ. ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే, నా అరచేతుల మీద నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను, చెక్కుకొని ఉన్నాడంట. ఆయన చేతుల్లో, ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు, మనం ఉన్నాము ఆయన చేతుల్లో. దేవుని బిడ్డల్లారా, ఆయన చేతుల్లో నువ్వు ఉంటే మరి ఎందుకు నీకు భయం? ధైర్యం కలిగి ప్రార్థిస్తావా దేవుని బిడ్డ? ధైర్యం తెచ్చుకుంటావా? దేవుని వైపు తిరుగుతావా? ఈ వాక్యం వింటన నువ్వు, ప్రభువా నాకు తెలియదయ్యా ఇంతవరకు నేను నీ చేతుల్లో ఉన్నానని, నా పట్ల నువ్వు ఇంత శ్రద్ధ కలిగి ఉన్నావని, ప్రేమ కలిగి ఉన్నావని, ఈ లోకంలో ఉంటున్న మనుషుల ప్రేమనే ఈ మనుషుల వైపే చూస్తూ నేను కృంగిపోయి ఉంటున్నానని, నీ ప్రేమకి నేను పాత్రలు అవుతానయ్యా, నీ ప్రేమ నాకు కావాలయ్యా, నేను బలహీనుని, నేను బలహీనరాలనయ్యా, నన్ను క్షమించాయా అని ప్రభు వైపు చూస్తావా దేవుని బిడ్డ? ధైర్యం తెచ్చుకుంటావా? ప్రార్థన చేస్తావా? ప్రభు అని పిలుస్తావా? నీ సమస్య ప్రభుతో చెప్తావా? ఈ మాటలు వింటున్న నువ్వు ధైర్యంతో నీ నడుము కట్టుకోగలవా దేవుని బిడ్డ? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసే బిడవే, ఇప్పుడు దేవునికి దూరం అయిపోయావేమో. ఒకప్పుడు దేవుని సన్నిధికి వచ్చే బిడవే, ఇప్పుడు సన్నిధిని కోల్పోయావేమో, దూరం అయిపోయావేమో దేవుని బిడ్డ. ఏవైనా పరిస్థితులు అసలు దేవుని ప్రేమ నువ్వు మర్చిపోయేటట్లు చేసినాయేమో, లోకం వైపు చూసేటట్లు చేసినాయేమో, అయినా ప్రభు నేను పిలుస్తున్నాడు. ఈ వర్తమానం నీకోసమే, జారిపోయిన నీకోసమే, పడిపోయిన నీకోసమే, ప్రభుకి దూరమైన నీకోసమే, నన్ను అందరూ మర్చిపోయావని నిరాశలో తిరుగుతున్న నీకోసమే. కాబట్టి ప్రభు వైపు తిరుగుతావా? ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు దేవుని బిడ్డ. భయపడకు, నీ చుట్టూరున్న పరిస్థితులు నిన్ను భయపడుతున్నాయి, నువ్వు అనుకున్నట్లు ఏది జరగదు, ప్రభువు నిన్ను వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక తల్లైన తన బిడ్డను మర్చినేమో, నేను నిన్ను మరవను అని చెప్పాడు దేవుడు. ఆయన నిన్ను మర్చిపోడు. ఇంకా అంటున్నాడు, చూడము నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. చూస్తావా దేవుని బిడ్డ ఆయన వైపు, ఆయన ప్రేమను? ఈ మాటల్ని దేవుడు దీవించునగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా, మీ కొందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా దేవుని, నీ ప్రజలు ప్రభా, అయ్యా అయ్యా వారికి ఉంటున్న శ్రమను పట్టి ప్రభువు మమ్మల్ని మర్చిపోయాడు, ప్రభువు మమ్మల్ని విడిచిపెట్టాడు అని వారు నిరాశలో ఉన్నప్పుడు ప్రభా, దేవా నువ్వు వారితో మాట్లాడుతూ నువ్వు చెప్పావయ్యా ఏమని అంటే, అయ్యా నా తండ్రి స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మర్చునా అని, వారైనా మర్చిపోతారేమో, నేను నిన్ను మరవను అని, అయ్యా చూడుము నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నానని ఈ నీ మాటలు వింటన్నా నీ బిడ్డలు ఎంతమంది తల్లి లేని వాళ్ళు ఉన్నారో, ఒకవేళ తల్లి మర్చిపోయిందేమో, విడిచిపెట్టిందేమో, చిన్నప్పుడే మర్చిపోయారేమో, అయ్యా నా తండ్రి, అయ్యా నా తండ్రి నా దేవా, లేకపోతే అయ్యా కోల్పోయారేమో తల్లిదండ్రుల్ని, అయినా అయ్యా వారికి మించిన ప్రేమామయుడు నీవు కనుక నీ వైపు ఈ బిడ్డలు చూచినట్లు ప్రభా, నిరాశతో ఉంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే మీరు ముట్టండి ప్రభా, తాకండి ప్రభా, అయ్యా కన్నీళ్ళ మధ్యలో ఉంటే వారిని ఆదరించండి, ఓదార్చండి ప్రభా. జీవితంలో ఏమైనా నష్టపోయి ఉంటే, మోసపోయి ఉంటే, ఎవరి చేత అయినా అయ్యా మోసపుచ్చబడుతూ ఉంటే, యేసు నామములో వారి అయ్యా నా తండ్రి నాయన పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మలచబడునుగాక తండ్రి. అయ్యా నీ హస్తము వారికి తోడుగా ఉండునుగాక, నీ కృప వారిని అయ్యా దర్శించునుగాక తండ్రి. ఆరోగ్యంతో, నెమ్మదితో, సమాధానంతో నింపండి. ఏమైనా అయ్యా ఇడిపోయిన కుటుంబాలుంటే వారి కుటుంబాన్ని కట్టండి. అయ్యా ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మంచంలో, అనారోగ్యంలో ఉంటే తాకండి, హాస్పిటల్లో ఉంటే ముట్టండి ప్రభా. వారి కుటుంబాలని యేసు నామంలో ఆశీర్వదించమని, దీవించమని అయ్యా నా తండ్రి. వారి కుటుంబాలన్నీ కూడా అయ్యా నీ ప్రేమకి పాత్రలు అయ్యేటట్లు చేయమని చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 మరి ఒక నెంబర్ 9290095301. అందరికీ వందనాలు.